ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబికి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ లో హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు. 3 సర్వర్లు, 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు కార్యాలయంలోనూ సిట్ సోదాలు నిర్వహించారు. మరోవైపు బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో సిట్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రవికుమార్ ఇంట్లో దాచిపెట్టిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రతిపక్ష నేతలు, ముఖ్య నేతల ఫోన్ల ట్యాపింగ్ లో రవికుమార్ కీలక పాత్ర పోషించారు. ఫోన్ ట్యాపింగ్ లో ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్న ప్రణీత్ రావు, ఎస్ఐబికి గత కొంతకాలంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబికి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ లో హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు. 3 సర్వర్లు, 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు కార్యాలయంలోనూ సిట్ సోదాలు నిర్వహించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, గుట్టంతా రవికుమార్ చేతిలోనే ఉంది. అసలు ఎవరి రవికుమార్? అతని దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఇన్నోవేషన్ ల్యాబ్, ఆ ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్. ఈ రవికుమార్ సహకారంతోనే ఎస్ఐబిలో ఉన్నటువంటి సన్నిధి రావు కావచ్చు, మిగిలినటువంటి పోలీస్ అధికారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకంగా అయితే వ్యవహరించారు. రవికుమార్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆయన ఇళ్లతో పాటు కార్యాలయాల్లో సోదాలు జరిగినప్పుడు కొన్ని హార్డ్ డిస్క్లు, అంటే ఎవరికి కనిపించకుండా చాలా సీక్రెట్ గా దాచిపెట్టినటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైతం స్వాధీనం చేసుకోవడం జరిగింది. రవికుమార్ సహకారం తీసుకున్నటువంటి ప్రణీత్ రావు ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా సహకారం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక పత్రం ఎంచుకుంటే, అంటే అది రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఒక పత్రం సెలెక్ట్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పత్రంకి సమీపంలో ఎలా ఎక్విప్మెంట్ పెట్టాలి అనే మొత్తం వ్యవహారాన్ని ఈ రవికుమార్ చూస్తున్నారు. ఆ రవికుమార్ ద్వారానే మొత్తం కార్యకలాపం నడిపినటువంటి ప్రణీత్ రావు ఆ రికార్డ్ అయినటువంటి ఆడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎవరికైతే చేరవేయాలో, అంటే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, లేకపోతే ఇతర పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళలో ఎవరికి చేరవేయాలో, ఎక్కడి నుంచి చేరవేయడము, హార్డ్ డిస్క్ల ద్వారా వాటన్నిటిని కూడా పంపించి చివరికి వాటి ద్వారానే దాడులు కూడా చేయడం, అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఏదైనా బ్లాక్ మనీ వెళుతూ ఉండడము, లేకపోతే ఎవరైనా హవాలా రూపంలో డబ్బులు తీసుకుంటూ ఉండడము, ఇలా అనేక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బెదిరించి కేసులు నమోదు చేయడం పక్కన పెడితే ఆ మొత్తం డబ్బులన్నీ కూడా వీళ్ళు కాజేసే విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రైతు రవికుమార్ అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ అయినటువంటి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం హార్డ్ డిస్కులతో పాటు కొన్ని కీలకమైనటువంటి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్లను కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. మధు, మరి రవికుమార్ ఇంట్లో గాని కార్యాలయంలో గాని సేకరించిన ఆధారాల ప్రకారం సిట్ అధికారులు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి? రైట్నో ఈరోజు మొత్తం రవికుమార్ అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆఫీసులు ఏవైతే ఆఫీస్ అన్మోదవర్ హౌస్ ఈ రెండు ప్లేసెస్ లో దాడులు నిర్వహించారు కాబట్టి అక్కడ దొరికినటువంటి మొత్తం ఆధారాలు ఏవైతే ఉంటాయి వాటిని వన్స్ ఓపెన్ చేసి పరిశీలించారు. అసలు ఏముంది అసలు ఇంత సీక్రెట్ గా దాచిపెట్టారు అంటే ఇందులో ఏదైనా సరే కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా అనే కోణంలో దర్యాప్తు జరిపిన తర్వాతనే వాటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతనే వాట్ ఈస్ వాట్, అంటే ఇది ఫలానా సంబంధించినటువంటి, అంటే ఫలానా నాయకుడు కావచ్చు, లేకపోతే హవాలా రూపంలో కావచ్చు, ఇంకొకటి ఏదైనా సరే
ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర, ఎవరి ఆడియోలు ఉన్నాయి, అసలు ఏ ఎటువంటి ఆడియోలు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి రావాలంటే ఆ మొత్తం హార్డ్ డిస్క్ అన్నింటి కూడా ఓపెన్ చేసి పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలోనే రైట్ నౌ అదే పనిలో పట్టారు శిక్షాధికారుల దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఎవరెవరి ఫోన్ రికార్డ్ చేసింది, ఎందుకు రికార్డ్ చేసింది, రికార్డ్ చేయమని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే దానిపైన పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోనే అతి త్వరలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కీలకమైనటువంటి పర్సన్స్ ని అదుపులోకి తీసుకుని అవసరం అనుకుంటే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. We'll be right back.